ఓకే సో నౌ మనము రియల్ నెంబర్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్ కు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ విల్ యూ షో దట్ 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. చాలా ఈజీ అండి, ఒకసారి నేను చెప్తాను చూడండి. 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్, ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్ అని ప్రూఫ్ చేయమంటున్నాడు. చాలా ఈజీ అండి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కానాటివి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ఓన్లీ వన్ ఆర్ దట్ నెంబర్. అంటే అది ఏ టేబుల్ లో కూడా పోకూడదు, మనకు వన్ టేబుల్ లో పోవాలి, ఆ టేబుల్ లో పోవాలన్నమాట. మిగతా ఏ టేబుల్ లో కూడా డివైడ్ కాకూడదు, అది ప్రైమ్ నెంబర్. ఆ ప్రైమ్ నెంబర్స్ కానటువంటి మనకు కాంపోజిట్ నెంబర్స్, అంటే అది ఏ టేబుల్ లో పోతాయి. కాంపోజిట్ నెంబర్స్ అనేది ఏదో టేబుల్ లో పోతాయి అనమాట. ఇప్పుడు ఈ టోటల్ ఈ సమ్ అనేది మనకి ఏదో ఒక టేబుల్ లో పోతుంది అని మనం ప్రూవ్ చేస్తే చాలు. అదే అడిగారు ప్రూవ్ దట్ అన్నాడు. చూడండి ఇక్కడ, సో 17 గివెన్ 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 కదా. అయితే నేను ఈ టూ టర్మ్స్ ఇక్కడ కామన్ గా ఉన్నాయి, 17 11, ఇక్కడ 17 11 కామన్ ఉన్నాయి. కాబట్టి 17 ఇంటూ 11 నేను కామన్ తీసుకుంటాను. నేను 17 ఇంటూ 11 కామన్ తీసుకుంటే నాకు 2 మిగులుతుంది, మధ్యలో ప్లస్ సింబల్ ఇవ్వక 5 మిగులుతుంది అనమాట. సో 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 5 ఏమవుతుంది నాకు? 7. 17 ఇంటూ 11 ఇంటూ 7 అయిపోయింది ఆన్సర్. సో 17 ఇంటూ 11 ఇంటూ 7 ఎంత ఆన్సర్ వచ్చినా కానీ, ఎంత ఆన్సర్ వచ్చినా కానీ, నౌ ది అబవ్ ఆన్సర్, ది అబవ్ ఆన్సర్ ఈస్ డివిజిబుల్ బై, ఈస్ డివిజిబుల్ బై 17 11 7. మూడు నెంబర్లు డివైడ్ అవుతాం కాబట్టి డెఫినెట్ గా కాంపోజిట్ నెంబర్ అనమాట. దేర్ ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే ఆ నెంబర్ కానీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని మనం ప్రూవ్ చేయగలిగితే అది కాంపోజిట్ నెంబర్ అనమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 15 అండ్ 21. ఇది చాలా ఈజీ అండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 15 అండ్ 21 చాలా ఈజీ అండి. ఇలా ఒకే క్వశ్చన్ లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాడంటే ఖచ్చితంగా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ వాడే చేసుకోవాలి, యూక్లిడ్ డివిజన్ కాదు. ఓకే చూడండి, ఫస్ట్ 12 తీసుకుంటాను, దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాను. ఎలా చేసుకోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఒక నెంబర్ 2తో డివైడ్ చేసుకోవాలి, 2తో పోకపోతే 3తో డివైడ్ చేసుకోవాలి, 3తో పోకపోతే 4తో డివైడ్ చేయకూడదు, 5తో డివైడ్ చేసుకోవాలి. అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం వాడుకోవాలన్నమాట. ఓకే చూడండి, నేరుగా మనం పెద్ద నెంబర్స్ తో డివైడ్ చేయకూడదు. 12 ఉంది కదా అని 6 2 0 12 1 0 చేయకూడదు. ఆల్వేస్ యూ స్టార్ట్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఫస్ట్ 2 6 0, నెక్స్ట్ 2 3 0, నెక్స్ట్ 3 1 0. సో ఈ నెంబర్ నెట్ రాసుకోవచ్చు నేను ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 3, అంటే 2 పవర్ 2 ఇంటూ 3. నెక్స్ట్ 15 15 నెట్ రాసుకోవచ్చు నేను, 2 టేబుల్ పోతుందా? పోదు కాబట్టి 3 టేబుల్ పోతుంది, 3 5 0. నెక్స్ట్ 5 ఏ టేబుల్ పోదు కాబట్టి ఇంకా 5 1 0 అనమాట. నెట్ రాసుకోవచ్చు నేను దీన్ని 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1, అంటే ఒక నెంబర్ ఉంది కాబట్టి పవర్ వన్, 2 3 ఉంటే పవర్ 2 వాడింటాను అనమాట. సో ఒక 3 1 5 కాబట్టి 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. నెక్స్ట్ 21 3 7 జార్ 21 7 1 జార్ 7, సో 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇచ్చిన ఫార్ములా షీట్ లో కూడా చెప్పినాను, ఎల్సిఎం అంటే ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ లేదు, పెద్ద నెంబర్ ఉంటుందంటే ఎల్సిఎం ఉంటుంది. ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఎల్సిఎం అంటే అబ్రివేషన్ పక్కన పెట్టేసాను, డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం అంటే ఏంటంటే హైయెస్ట్ పవర్ ఆఫ్, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ టర్మ్స్. అంటే మనకు వచ్చిన ఆల్ని టర్మ్స్ తీసుకోవాలి, బట్ హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఆల్ టర్మ్స్ 2 3, అంటే మీకు ఏమేమి కనిపిస్తాయి అన్ని రాసాను ఫస్ట్. సో ఏమొస్తుంది నాకు? 2 కనిపిస్తుంది, నెక్స్ట్ 3 కనిపిస్తుంది, అగైన్ 3 ఉంటే రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాసి సరిపోతామండి. 5 కనిపిస్తాను, నెక్స్ట్ 7 కనిపిస్తాను. ఇప్పుడు 2కి ఇక్కడ ఇక్కడ అన్ని నెంబర్లు ఉన్నాయి కదా, 2కి హైయెస్ట్ పవర్ ఎంత? 2. 3కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఇక 5కి హైయెస్ట్ పవర్ 1, 7కి హైయెస్ట్ పవర్ 1. అంటే ఒకవేళ 2 3 ఉంటే హైయెస్ట్ పవర్ దేనికి ఉందో అదే తీసుకోవాలన్నమాట, అది ఎల్సిఎం. ఉండే టర్మ్స్ అన్ని రాసి వాటికి హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో ఏమవుతుంది నాకు? 2 స్క్వేర్ 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 420 వస్తుంది అనమాట. 4 3 12 12 5 60 6 7 42, కాబట్టి 67 420. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలంటే
least powers of common terms, least powers of common terms. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఎప్పుడు పెద్ద నెంబర్, హెచ్సిఎఫ్ ఎప్పుడు చిన్న నెంబర్. కాబట్టి లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ టర్మ్స్, ఈ మూడిట్లో కామన్ గా ఏ నెంబర్ ఉంది? త్రీ. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టూ ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఫైవ్ ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మూడిట్లో కామన్ ఉండదు, ఒకే ఒక నెంబర్. కాబట్టి త్రీ దానికి మూడు చోట్ల ఉంది, మూడు చోట్ల దాని యొక్క లీస్ట్ పవర్ ఎంత? ఇక్కడ వన్, ఇక్కడ వన్, ఇక్కడ వన్. కాబట్టి ఉండేది వన్ ఏ. కాబట్టి సో త్రీ పవర్ వన్, ఆన్సర్ ఇస్ త్రీ. లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ టర్మ్, సో ఆన్సర్ ఇస్ త్రీ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సింపుల్ గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టూ పవర్ టూ ప్లస్ లాగ్ త్రీ బేస్ టూ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, మనకి వన్ మార్క్ టూ మార్క్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టూ పవర్ టూ ప్లస్ లాగ్ త్రీ బేస్ టూ, ఇది గివెన్. 2 పవర్ 2 ప్లస్ లాగ్ 2 లాగ్ 3 బేస్ 2 అనమాట. సో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎలా రాసుకోవచ్చు నేను? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ గా రాసుకోవచ్చు. అదే ఒకవేళ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఉంది అనుకోండి, సేమ్ అగైన్ రివర్స్ రాసుకోవచ్చు కదా. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ గా రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ గా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉంది మనకి, ఇలా ఉంది క్వశ్చన్ మనకి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మారుంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మారుంది. ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ గా రాసుకోవచ్చు. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ రాసుకోవచ్చా లేదా? సో టూ స్క్వేర్ వాల్యూ ఎంత? ఫోర్ ఇంటూ టూ లాగ్ త్రీ బేస్ టూ. ఒక నెంబర్ ఉండి పవర్ లో లాగ్ ఉంది, మళ్ళీ సేమ్ బేస్ ఉంది అనుకోండి, అంటే టూ ఇక్కడ ఉంది బేస్ కు టూ ఉంది అనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోయి లాగ్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఇది మాత్రం మిగులుతుంది, అంటే త్రీ మాత్రం మిగులుతుంది. సో ఫోర్ త్రీ సార్ టూ వాళ్ళ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, టూ ఉంది, లాగ్ త్రీ ఉంది, అగైన్ బేస్ టూ ఉంది. అంటే ఒక నెంబర్ కి పవర్ లో లాగ్ ఉండి సేమ్ బేస్ ఉంది అనుకోండి, ఆ లాగ్ ఈ నెంబర్ క్యాన్సిల్ అయిపోయి ఒక మిగిలేదు మాత్రం, ఆ నెంబర్ ఏముందో అది మాత్రం మిగులుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి త్రీ మిగులుతుంది. ఫోర్ త్రీ సార్ టువల్వ్, ఫోర్ త్రీ సార్ టువల్వ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ వన్ మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ చేస్తాను చూడండి, టూ మార్క్స్, టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ పవర్ వన్ మైనస్ ఎక్స్. టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ త్రీ పవర్ వన్ మైనస్ ఎక్స్ అన్నాడు, అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సింపుల్ గా అప్లై లాగ్ అని బోత్ సైడ్స్ చేయించుకోండి. సో అప్పుడు ఏమవుతుంది నాకు, లాగ్ ఆఫ్ టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ త్రీ పవర్ వన్ మైనస్ ఎక్స్. అగైన్ యాజ్ యూజువల్ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను అనమాట. సో ఖచ్చితంగా ఎక్కడన్నా కానీ పవర్ లో నెంబర్ లో కానీ ఎక్స్ లో వైలు కనిపిస్తే కంపల్సరీ లాగ్ అప్లై చేసుకోవాలి. సో లాగ్ అప్లై చేసాం, ఓకే అనమాట. లాగ్ లో ఒక నెంబర్ లో పవర్ లో ఉంటే ఏమవుతుంది, పవర్ లో ఉంటే ముందరకు వచ్చి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ బ్రాకెట్ లో వేసుకోండి, ఎక్స్ ప్లస్ వన్ లాగ్ టూ, ఎందుకంటే రెండు ఉన్నాయి మన పవర్ లో, ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఉంది కాబట్టి బ్రాకెట్ లో వేసుకోవాలి. ఎక్స్ ప్లస్ వన్ లాగ్ టూ ఈక్వల్ టు, ఇది కూడా ముందరకు వస్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది నాకు, వన్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ త్రీ. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది నాకు, ఎక్స్ ఇంటూ లాగ్ టూ ప్లస్ వన్ ఇంటూ లాగ్ టూ అంటే లాగ్ టూ ఇస్ ఈక్వల్ టు వన్ ఇంటూ లాగ్ త్రీ అంటే లాగ్ త్రీ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ త్రీ. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్ని పక్కన తెప్పించుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ లాగ్ టూ ఉంది, ఈ ఎక్స్ లాగ్ త్రీ ఇక్కడ మైనస్ యూతలు వస్తే ప్లస్, అంటే ఎక్స్ లాగ్ టూ ప్లస్ ఎక్స్ లాగ్ త్రీ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది నాకు లాగ్ త్రీ ఉంది, ఈ లాగ్ టూ ఇక్కడ యాడ్ అవుతుంది, అందులో పోతే మైనస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసి ఎక్స్ కామన్ తీసుకోవచ్చు కదా నేను, అప్పుడు ఏమవుతుంది నాకు, ఎక్స్ ఇంటూ లాగ్ టూ ప్లస్ లాగ్ త్రీ ఇజ్ ఈక్వల్ టు లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ. సో ఎలా ఉంది ఇది, లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ అంటే లాగ్ ఎం ఇంటూ ఎన్, సో లాగ్ టూ ఇంటూ త్రీ అంటే లాగ్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్, లాగ్ ఎం బై ఎన్ అంటే లాగ్ 3 బై 2 అంటే లాగ్ 1.5. సో ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లై అవుతాను లాగ్ సిక్స్, అవతల పోతే ఏమవుతుంది నాకు డివైడ్, అంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 1.5 బై లాగ్ సిక్స్, లాగ్ 1.5 బై లాగ్ సిక్స్. సింపుల్ గా లాగ్ అప్లై చేసుకొని ఎక్స్ సాల్వ్ చేసుకున్నామంటే ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. సో టూ మార్క్స్ సరిపోయే ప్రాబ్లం కాబట్టి టూ మార్క్స్ అడగచ్చు, ఫోర్ మార్క్స్ కూడా అడగచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.